హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పూజలు అవి వస్తూ ఉంటాయి, బోర్డుని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. కార్తీక మాసం కానివ్వండి, శ్రావణ మాసం అయినా సరే, కొబ్బరికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఒక చూసేయండి. కొబ్బరికాయ, రెండు కొబ్బరికాయలు అనుకోండి, చట్నీ అనో పచ్చడి అనో కర్రీస్లో ఒక యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవన్నీ ఏం చేయగలో చెప్పండి. ఒకటి రెండు వాడుకుంటాం, తర్వాత అన్ని పడేస్తూ ఉంటారు చాలామంది ఎండిపోయిందని చెప్పి. సో అలా కాకుండా మనం మంచిగా ఉన్నప్పుడే చూడండి, నేనైతే ఏం చేస్తున్నాను, ఫస్ట్ అయితే ఉన్న కొబ్బరికాయలు అనేది తీసి పెట్టుకున్నాను బయటన, ఒక్కసారి నీట్గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా అన్నీ కూడా పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఒక్క 10 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ అలా గాలికి వదిలేయాలి. ఎందుకంటే చెమ్మ ఉండకూడదు, మనం స్టోర్ చేస్తున్నాం కదా, 1 మంత్ అయినా నిల్వ ఉంటాయండి. అందుకని చెప్పి మనం తడి అనేది ఉండకుండా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీలో అంత ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకని చెప్పి నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. మిక్సీ వేసేసుకోవాలండి మొత్తంగా, అంత కచ్చ పచ్చ కూడా కాదు, పొడిలాగే రావాలి, కొబ్బరి పొడిలాగా. మిక్సీ అయితే వేసేసుకుందాము. మనం కర్రీస్లోకి ఎలాగైతే చేసుకుంటామో అలాగే కొబ్బరి పొడి అని చేసుకోవాలి. చేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి, ప్లాస్టిక్ ఆ స్టీల్ ఏదైనా పర్వాలేదు, కానీ మూత ఉన్న డబ్బాని సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఎంతెంత కొబ్బరి ఉందో అంతా కూడా మొత్తం బాక్స్లో షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. 1 మంత్ కూడా సేమ్ మనం ఫ్రెష్గా చేసినట్టే ఉంటుంది. 1 మంత్ అయినా సరే అలా అనిపించదు, అంతే ఫ్రెష్గా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కావాలి అంటే కనుక 1 అవర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం తీసి పెట్టుకుంటే నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. మనం ఏదైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చట్నీ కానివ్వండి కర్రీస్లోకి అయినా సరే. ఫ్రెండ్స్ ఇలా చేస్తే 1 మంత్ అయినా సరే మనకి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని, చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేసి